10 ml కి 1100 rupees. జాగ్రత్త అది. విస్కీ చీప్ ధారాళంగా పోయి. రోజులు ఇలా మారిపోయాయి. సురేష్, నిన్న ఇంటర్వ్యూకి అదే మ్యారేజ్ డిస్కషన్ కి వెళ్ళావు కదా, ఏమైంది? పండా కాయ? పక్వానికి వస్తే పండే. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో 1 crore వరకు వస్తున్నాయి. ఆ వీడియో ఏమో 1 crore పైన డిమాండ్ చేస్తోంది. ఆవిడ అడిగింది ఇవ్వడానికి ఆల్రెడీ 4 mogalu క్యూలో ఉన్నారు. కానీ నేనంటే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి ఇంకే బార్గెన్ చేయకపోయావా? కింద మీద పెట్టి ఆవిడ ఆవిడ కాదు, అటు తిప్పి ఇటు తిప్పి 75 సెటిల్ చేశాను. మొత్తానికి లక్కీ ఫెలోవే. మొత్తానికి కాదు, అమ్మమ్మ బాబుతో 5 lakhs ఎక్స్ట్రా డిమాండ్ చేస్తోంది. సప్లై బట్టి డిమాండ్ నాయన. అవును, అప్పుడే పెళ్లి కొడుకులాగా తయారయ్యావేంటి? మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా. ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి, లేకపోతే రేటు పెరిగిపోతుంది. మనమంటే నేను కూడానా? ఆశ, ఇదేం 2-in-1 సిస్టమ్ కాదు. ఎవరి టాలెంట్ మీద వాడు ఆధారపడాలి. మరి నీ పరిస్థితి ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను. డబుల్ కాట్ మాత్రం అమ్మకరోయ్, రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరు పడుకోవడానికి పనికొస్తుంది. చాలే జోకులాపు. ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యాశుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను. ఫ్రెష్ వీడియో కదా, ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే. అదేంట్రా వెంకట్, సైలెంట్ గా కొట్టేస్తున్నావు. గుడ్ న్యూస్ ఏం లేదా? న్యూస్ అయితే ఉంది, కానీ గుడ్ ఓ బ్యాడ్ మీరే చెప్పాలి. సోది ఆపేసి సుత్తి మొదలట్రా నాయన. ఎండ్ ఆప్స్ అంటే? అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిసిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్. ఇప్పుడు అది నీకొచ్చిందా? మా పక్కింటి ఆయనకు వచ్చింది. బ్యాడ్ లక్. నాకు విధంగా గుడ్ లక్. ఏ విధంగా? వాడు గ్యారంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడికి 25 lakhs కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా, కానీ అది మరోలా. బ్యాడ్ లక్? అవును, నా డబ్బుతో ముగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది. వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు. ఆపవయ్యా, ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకు వచ్చేలా ఉంది. నాకు ఆల్రెడీ వచ్చేసింది. వేదావు మొగ బతుకు, ఇంతకంటే ముల్తానా మట్టి గుడితే బెటరు. హాయిగా జీవితాంతం ఆడవాళ్ల ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు. 10 మంది మగాళ్లకి 4 ఆడవాళ్లుంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే. గురజాడ వారి గిరీశం మళ్ళీ రావాలి, అప్పుడే ఈ గర్ల్ సెల్లింగ్ తగ్గాలి. ఇది విజన్ 2060. రోజు రోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్, వరకట్నపు చావులు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో 100 మంది మగాళ్లకి 10 మంది ఆడవాళ్లే ఉంటారు. అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య కన్యాశుల్కం. భావితరాలన్నా మంచి భవిష్యత్ అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం చూశాడా? వదలండి, నేను చావాలి. వదలండి, నేను చావునే ఉన్నా. 200 చావు కూడా బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. నేను చచ్చిపోవడానికి వచ్చాను. మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది. మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట. మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక, మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా. 2 lakhs కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు, నేను, మీ నాన్న నిన్ను ముంచేసాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే, డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలు ఉన్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే, వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సింది. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మనకు గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్ నాకు కాదు.